ఆల్సో ఇప్పుడు ద ప్రొడక్షన్ హౌస్ వారాహి ప్రొడక్షన్స్, ఐ థింక్ యూ దే ఆల్సో బికమ్ ఫ్యామిలీ మీకు, అండ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? సాయి కొరపాటి గారు అండి. సాయి కొరపాటి గారు లేకపోతే అసలు రాజా చేయవేస్తేనే లేదు. హీస్ డన్ ఫిలిమ్స్ లైక్ ఈగా, లెజెండ్, అందాల రాక్షి, అమేజింగ్ ఫిలిమ్స్. అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఫ్రమ్ హిస్ ప్రొడక్షన్ హౌస్, అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం అనేది వీఆర్ బ్లెస్. నేను, రోహిత్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అండి, ఫర్ ది ఫస్ట్ టైం, అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడతాం. అండ్ ఒక చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్సీడ్ అయినా కూడా ఆయన హీ బిలీవ్స్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ మీద ఆయనకి ఎక్కువ బిలీఫ్ ఉంటుంది. డైరెక్టర్ మీద హీ బిలీవ్స్ ఇస్ డైరెక్టర్. సో హీ డజంట్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ఎనీథింగ్. సినిమా బాగా వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెడతానికి ఆయన రెడీ. ప్రతి దాంట్లో ఈజ్ దేర్. మీకు ఏం కావాలి చెప్పండి. యాక్చువల్లీ నేను కూడా చూసాను, హీస్ ఆన్ సెట్, హీస్ వెరీ లైక్ యునో లైక్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఓ ఒక ప్రొడ్యూసర్ సెట్ లో ఉంటారు ఓకే అందరూ అలర్ట్ గా ఉంటారు. హీస్ వెరీ వెరీ కామ్, వెరీ చిల్. అండ్ అప్పుడప్పుడు రండి క్యారమెల్ కూర్చొని భోంచేద్దాం అన్న కానీ లేదు లేదు నేను ఇక్కడే కూర్చొని భోంచేస్తాను, ఆయన హీరోలకి నాకు సంబంధం లేదు అంటూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ ఆల్సో, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నన్ను రోహిత్ని కూర్చోబెట్టుకుని ఎవ్రీడే ఈ గివ్స్ అస్ అ కాల్, రోజు ఫోన్ చేసి మీరు ఇలా ఈ సినిమా హిట్ అవుతుంది మీరు పో. సో హిస్ కన్సర్న్, హిస్ కన్సర్న, వెరీ కన్సర్న్, లైక్ అ ఫ్యామిలీ మెంబర్, అ ఫాదర్లీ ఫిగర్. దట్స్ వెరీ గుడ్. వెన్ హి టాక్స్ టు యు ఫీల్ లైక్ యు ఆర్ టాకింగ్ టు అ ఫాదర్, యు ఆర్ టాకింగ్ టు యువర్ ఓల్డర్ బ్రదర్. యా, సో హిస్ మోర్ దన్ అ ఫ్యామిలీ టు మీ రైట్ నౌ. నమస్తే, నేను మీ సాయి తరుణ్ తేజ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు తారక్ అన్న అండ్ నారా రోహిత్ ఫర్ రాజా చేయవేస్తే రిలీజింగ్ ఆన్ 29th ఆఫ్ దిస్ మంత్. అండ్ రాజా చేయవేస్తే టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. హలో అండి. రాజా చేయవేస్తే తారక రత్న దానిలో విలన్గా చేస్తున్నాడు. సో ముందుగా విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనకి